ఇప్పుడు మీరు ఇట్లాంటి మనస్తత్వం ఉన్నప్పుడు మరి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన చేస్తారా సంస్కరించడానికి? అంత సీన్ నాకు లేదండి. అసలు పనికిరారు. 10 మందిని ఒకవేళ వస్తారంటే నేను చెప్పేవాడిని మీరు పనికిరారు లేక మీకు ఆ ఛాన్సే ఉన్నా. ఎందుకంటే ఇంత అవుట్ స్పోకెన్గా ఉండేవాళ్ళు పాలిటిక్స్లో పనికిరారు. మంచి పాలిటిక్స్ ఉంటే డెఫినెట్గా పనికి వస్తుంది. మంచి పాలిటిక్స్ వేరు. ఇప్పుడు ఎట్లా ఉందంటే చెప్తాను అంటే జనం కూడా బాధపడతారు కానీ ఈ రెండు అట్టగా తెచ్చింది. జనం తప్పు కూడా ఉందండి. ఇప్పుడు స్ట్రైట్గా చెప్తే వాళ్ళకి కాదు, నీకు అన్నీ ఇస్తా ఉంటేనే వాళ్ళకి హాయిగా ఉంటుంది. పాలిటిక్స్ అది వేరే బాల్ గేమ్ అండి. ఇప్పుడు అదేనండి, నేను అందుకనే కాస్ట్ గురించి చెప్పింది కూడా, ఓటు గురించి చెప్పింది కూడా, జస్ట్ బికాజ్ మన కాస్ట్ కాబట్టి ఓటు వేయటం అనేది అది 100% రాంగ్ అని నా ఫీలింగ్. అవును, ఫైనల్గా ఇట్స్ స్టేట్, దాన్ని కాపాడుకోవాలి మనం. అంతే కదా, ఒక మనిషిని కాదు కాపాడాలి. అవును, వాళ్ళేమో ఫుల్గా బలిసి ఉన్నారు. అవును, వాళ్ళు వాళ్ళు ఆల్వేస్ దే విల్ బి సేఫ్. వాళ్ళు ఎప్పుడు బాగుంటారు, పోయేది ఇళ్ళే మళ్ళీ. అవును, మధ్యలో నలిగిపోయేది మనం కూడా. అది సో పాలిటిక్స్ అంటే అట్లాంటి ఆలోచన అయితే లేదు. లేదండి, ప్రస్తుతానికి లేదు. అండ్ ఒకటండి, నేను రేపేం జరుగుతుందని నాకు తెలియదు. ఇట్స్ నాట్ ఎ డిప్లొమాటిక్ ఆన్సర్. దేవుడి గురించి కూడా అదే చెప్తా. ఇవాళ నాకు దేవుడు తెలియదు, నేను కలవలా. ఆఫ్ కోర్స్ నాకు తెలియదు. ఇట్స్ ఓన్లీ బిలీఫ్. ఇట్స్ ఎ బిలీఫ్. రేపు భక్తుడు అవ్వచ్చు. అదే, రేపేం జరుగుతుందని నేను చెప్పట్లేదు కానీ ఇవాళ యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ వాట్ మై, అంటే నేను డీల్ చేయలేనండి. ఎస్పెషలీ ఐ విల్ బికమ్, నాకు ఆ నెగిటివ్ ఎనర్జీ బాగా ఇట్ విల్ పుల్ మీ డౌన్. సో ఐఎమ్ హ్యాపీ వై ఆల్ దిస్ బికాజ్ ఐఎమ్ నాట్ క్రేవింగ్ ఫర్ ఎనీథింగ్. నిజంగా మంచి జరుగుతుంది 100% అని నమ్మిన రోజు, నా వల్ల నిజం జరుగుతుంది, మంచి జరుగుతుంది, వీళ్ళు సపోర్ట్ చేస్తారన్న రోజు మేబీ సంథింగ్ విల్ బి. ఆ టైం వస్తే అప్పుడు యా దెన్ ఇట్ విల్ బి దే. అటువంటి పరిస్థితి రావాలి. చాలా కష్టం వాతావరణం, కానీ ఆశ పెట్టుకోకండి.